దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనం. మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ప్రభు మనతో అంటున్న అభయం మీ హృదయాల్ని జంకనీయొద్దు, అంటే వణకొద్దు, భయపడొద్దు అంటున్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ వాగ్దానం మన ప్రభు అయిన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఎందుకంటే వారు ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టబోతున్నారు, వాగ్దాన దేశంలో అడుగుపెట్టబోతున్నారు. అక్కడ భయంకరమైన అనాకు వంశస్థులు ఉన్నారు, నెఫీలీల సంబంధులు ఉన్నారు. వారు చూడటానికి నరరూప రాక్షసుల్లాగా అజానుబాహులు. వాళ్ళు అసలు వాళ్ళని చూస్తే అంతకుముందు వేగులు వారు అంటారు, వారిని చూచి మమ్మల్ని మేము చూస్తే మా కళ్ళకు మేము మెడతల్లా కనిపిస్తున్నామని. అంటే వాళ్ళంత ఉన్నత దేహులు, వీళ్ళంత అల్పంగా ఉన్నారు వారి ముందు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చూచి మీరు భయపడద్దు, వాళ్ళను చూచి మీరు చంకొద్దు అంటూ మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. వారి ముఖం చూచి మీరు బెదరొద్దు, మీ దేవుడైన యెహోవా వైపు చూడండి. మీ శత్రువులతో ఆయన యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన అంటూనే పైన అంటాడు, మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు. ఆయన మీకు తోడై ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఆ రోజున వారి కళ్ళ ముందు ఆ జైంట్స్, ఆ నాకు వంశస్థులు, ఆ నెఫీలీల సంబంధులు ఎలాగైతే వారి ముందుండి భయభ్రాంతులు చేస్తూ ఇబ్బంది పెట్టారో, ఈ రోజున అలాంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అలాగే భర్త ద్వారా కొంతమందికి, భార్య ద్వారా కొంతమందికి, పిల్లల ద్వారా కొంతమందికి, బంధువుల ద్వారా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కృంగదీస్తూ భయభ్రాంతులు చేస్తుందా? ఏమైపోతామో, ఏం జరిగిద్దో అనే ఒక కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? జడియొద్దు, కృంగిపోవద్దు, జంకొద్దు, వణకొద్దు. మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడు, ఆయన మీకు తోడై ఉన్నాడు. మీ శత్రువులతో ఆయన యుద్ధం చేసి ఆయన మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు ఆయన. కనుక ప్రియ దైవ జనాంగమ, వీటన్నిటి విషయంలో కలత చెందొద్దు. మన ప్రభులు వారు మనతో ఉన్నారు, ధైర్యం తెచ్చుకోండి. ఆయన వీటన్నిటిని తొలగించి మంచి రోజులు మనకి ఇవ్వబోతున్నాడు. మన ఇబ్బందులన్నిటి నుండి మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. మన అప్పుల నుండి విడుదల ఇవ్వబోతున్నారు, మన వ్యాధుల నుండి విడుదల ఇవ్వబోతున్నారు. మన పక్షాన ఆయన యుద్ధం చేసి వాటన్నిటిని తొలగించబోతున్నాడు. అయితే మనతో ప్రభు అంటున్నాడు, మీరు జడియొద్దు, మీరు జంకొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మన ధైర్యం ఎవరంటే మన ప్రభు అయిన యెషయా, ఆయన ఉన్నారనే ధైర్యంగా ఉండండి. మనం భయపడ్డామో ఆయన్ని మనం అవమానపరిచినట్లే, దేవుణ్ణి మనం తక్కువ చేసినట్టే. అరేరే, ఆయన ఉండగా మనం ఎందుకు భయపడాలి? మన ప్రభు మనతో ఉన్నారు. మనం సామాన్యులం కాదు, మన దేవుణ్ణి కలిగిన ప్రజలం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పక్షాన ఆయన ఉండి, ఆయన మన పక్షాన యుద్ధం చేసి వీటన్నిటిని తొలగించి నోటి నిండా నవ్వి ఇవ్వబోతున్నాడు. హృదయపూర్వకంగా సంతోషించే భాగ్యం ఇవ్వబోతున్నాడు. గుండెల్లో నెమ్మది, సమాధానం ఇవ్వబోతున్నాడు. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి వెనికిడిలో ఈ వాగ్దానం నిశ్చయంగా మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ హృదయాల్ని జంకనీయొద్దు అంటున్నారు, భయపడొద్దు అంటున్నారు. ఇది మీ వాక్కుగా మేము తీసుకొని మేము ధైర్యం కలిగి, మాకు మీరున్నారు, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. ఎందుకంటే ఈ సమస్యలు మమ్మల్ని అయితే జయించేస్తాయి, కానీ మాతో ఉన్న మిమ్మల్ని జయించడానికి ఏ సమస్యకు అధికారం లేదు. అన్నిటినీ జయించే యుక్త సూర్యుడవు, విజయ వీరుడవు తండ్రి. మీరు మా ముందున్నారు, మాతో ఉన్నారు, మాకు తోడున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ వాగ్దానం వింటున్న వారందరికీ అట్టి ధైర్యం ఇచ్చి బలపరచమని
కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ.